ప్రైజ్ దలాడ్ ఈరోజు దేవుని వాగ్దానము మీరు ఎవరి పాపములు క్షమితురో అవి వారికి క్షమింపబడును ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచి ఉండనని వారితో చెప్పెను యోహానుసు వార్త ఇరవయవ అధ్యాయము ఇరవై మూడవ వచనము సహోదరి సహోదరులారా యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత తన శిష్యులకు ప్రత్యక్షమై ఈ మాటలు వారితో చెప్తున్నాడు ఏసయ్య పలికిన ఈ మాట ఒక కోణంలో చూస్తే మనుషుల పాప క్షమాపణ శిష్యులచే నిర్ణయించబడుతుందని ఎవరి పాపములు క్షమించాలి ఎవరి పాపములు క్షమించకూడదు అనేది వారి నిర్ణయిస్తారని అర్థమవుతుంది కానీ ఏసయ్య పలికిన ఈ మాటకు అర్థం ఇది కాదు ఎందుకంటే మనుషుల పాపాలను క్షమించేది దేవుడే ఎలాంటి వారిని క్షమించాలో ఎలాంటి వారిని క్షమించకూడదో నిర్ణయించేది కూడా ఆయనే అయితే భూమిపై ఉన్న ఆయన శిష్యులు దేవుని ఆత్మను పొంది ఎలాంటి మనుషులకు క్షమాపణ దొరుకుతుందో ఎవరికి క్షమాపణ లేదో ప్రకటించగలుగుతారు క్రీస్తునందు విశ్వాసముంచి వారి పాపాల కొరకు పశ్చాత్తాపడే ప్రతి ఒక్కరిని దేవుడు క్షమిస్తాడు క్షమాపణ ఆయన ఉచితంగా ఇచ్చేదే అయితే ఈ సత్యాన్ని ప్రకటించే పనిని ఆయన తన శిష్యులకు అప్పగించాడు సరిగ్గా శిష్యులు చేసిన పని కూడా ఇదే సువార్తను ప్రకటించడం ద్వారా క్రీస్తునందు ఉంచే వారందరికీ క్షమాపణ ద్వారా తెరిచారు విశ్వసించని వారందరికీ దాన్ని మూసివేశారు పాపాలను క్షమించే దేవుని వైపుకు మనుషులను మళ్లించారు ప్రిలారాం మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను దేవుని కృపామహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని అందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూడ్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొనెను మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన ఎందు స్వాస్థ్యముగా ఏర్పరచెను ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు మనమును సత్యవాక్యమును అనగా మన రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేతం ముద్రింపబడి భక్తుడు ఈ విధంగా అంటున్నాడు కాబట్టి మేరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పుట్టణస్తులను దేవుని ఇంటివారునై ఉన్నారు క్రీస్తు ఏసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు అని ప్రియులార మనలను దేవుని వద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారి శ్రమపడెను దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి వద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యుద్ధకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను ఆ ఓడలో కొందరు అనగా ఎనిమిది మంది నీటి ద్వారా రక్షణ పొందిరి దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మనలను రక్షించుచున్నది అదేదనగా శరీర మాలిన్యము తీసివేయట కాదు గాని యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందిన వాడై దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు అపోస్తలుడైన పౌలు కొరంతీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను ఆదామునందు అందరూ ఏలాగు మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు నందు అందరూ బ్రతికింపబడుతురు ప్రతివాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును ప్రథమ ఫలము క్రీస్తు తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును అప్పుడు అంతము వచ్చును అని సహోదరి సహోదరులారా యేసుక్రీస్తు నిరంతరము ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వము కలిగిన వాడాయను ఈయన తన ద్వారా దేవుని వద్దకు వచ్చువారి వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మికిల హెచ్చైన వాడునైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఎక్కిభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీవు మాకిచ్చిన క్షమాపణను నీవు మాకిచ్చిన రక్షణను బట్టి నీకు స్తోత్రములు తండ్రి నీ అందు ముందుగా నిరీక్షించిన మేము నీ మహిమకు కీర్తి కలగజేయచ్చు నీ చిత్తానుసారముగా ఈ లోకములో జీవిస్తూ రక్షణ సువార్తను అనేకులకు ప్రకటించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని ఆత్మ మూలముగా నీకు నివాస స్థలమై ఉండుటకు మేమును కట్టబడుటకు కృపచూపమని నీ శక్తి బలము చేత నీవములను బ్రతికించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్